Chelo under Kishanatulu, Green Place Summer Pinchu, Mass Mallanna Muchatlu powered by Walkpad Footwear and My Doctor Failure Product Loki Swagatam. Ochesindu mee Narsikaka, Arsukunda Ayalu Maka. Hey, Kotta Samacharam Vedukalu Mamuluga Jaragaledu Lo, Iga Chuduri. Addama Ratri Daka Poragarlu, DJ-lu, Dance-lu, Cake-lu, Kekalu, Oopulu, Usharlu. మామూలు చేయలే సుమా ఇక దానికి తోడు సీసాలు ఎట్లాగుండనే ఉండే ఇక ఊగుకుంటా పొరలుకుంటా దొరలుకుంటా ఊర్లకుంటా ఎట్లయిందో చూడు కార్యం మామూలుగా జరగలేదు చూడురి మస్తు మస్తు ఖుషి చేసిరు పొరలు మొత్తానికి కొత్త సంవత్సరం గోలిగా మస్తు మజా చేసిండ్రు జనాలు ఆగమాగం సిందులు దొక్కిండ్రు అద్దమ్మ రాత్రి పొద్దు పొడిచినట్టు పోరగాండ్ల సిందులు విందులు డీజే సప్పుల నడుమ జోరు చేసిండ్రు కొత్త సంవత్సరం వేడుకలు రెండు రాష్ట్రాలల్లా ఇటు తెలంగాణలోనేమో అద్దమ్మ రాత్రి దాకా మందు దుకాణాలు కుల్లా చేసుకోవచ్చు అని చెప్పుడుతోటి బార్లు వైన్స్లకు భక్తులు దండిగా చుట్టుముట్టి అందిన కాడికి తెచ్చుకున్నారు ఇక నిన్న రాత్రి మందుబాబుల దెబ్బకు సర్కార్ గల్లపెట్టే గల్లగల్ల అన్నది రికార్డు స్థాయిలో సర్కార్ కామ్దాన్ తెచ్చిపెట్టిరు టాక్సీ పేయర్స్ మస్తు మస్తు దావతులు చేసుకున్నారు జనం మందులేంది ముందుకు పోదుగా వేడుకలు అందుకని సర్కారే సపరేట్ టైమింగ్ పెంచి బస్సుల టైమింగ్ పెంచి ఇక ఏసుకోరి శాతనైన కాడికి అన్నట్టుగా చేసిండ్రు చూడుండ్రి ఓ దిక్కు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకో దిక్కు జబర్దస్త్గా పోరగాండ్ల అడావుడి చిల్లరమల్లర లొల్లులు ఆగమాగం వేషాలు మొత్తానికి మస్తు మస్తు చేసిండ్రు కథ ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేక్ కోసి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పిండు ఇక తెల్లారి తెలుగు రాష్ట్రాలల్లా ఉన్న గుళ్ళు మొత్తం భక్తులతోటి కిటకిటలాడినే పోండ్రి ఇక కొత్త సంవత్సరం గోలిగా స్వామి మమ్మల సల్లంగా చూడమని మస్తు మస్తు వేడుకున్నారు కోరికలు కోరుకున్నారు ఇటు తెలంగాణల అటు ఆంధ్రాల భక్తులు గుడుల ముంగల ఇంటిల్లి పాదితోటి పోయి సేద తీరిండ్రు ఎక్కడ చూడు దేవుని గుళ్ళన్నీ కిక్కిరిసిపోయినాయి ఇటు యాదాద్రి ఏమిలావాడ రాజన్న ఇటువంటి గుళ్ళన్నీ జాతరను తలపించినాయి అనుకో రాదుర్రి అయ్యో చిన్న చిత్క సంఘటనలు తప్ప ఇక కొత్త సంవత్సరం వేడుకలు మటుకు మస్తు మస్తు చేసిండ్రు చూడుండ్రి జనాలు అరే రే నువ్వు ఏం చేస్తున్నావు పాపం పంతులేంపటి పడవు 317 జీవో తెచ్చి స్థానికతను ప్రధానంగా చేయవలసిన లెక్క చక్కగా చేయలేదు ఇక అంతలనే వాళ్ళని ఇష్ట తీరుగా తవాదాలు చేస్తున్నావు ఎట్లా అని చెప్పి గవర్నర్ తమిళసాయి మేడంను కలిసి ముచ్చటంతా ముంగల ఒల్చిరు కమల నేతలు ఏం బదిలీలు చేస్తున్నావయ్యా నువ్వు పాపం పంతులు ఎంత ఆగమవుతున్నారో ఏం కథ చెప్పుండ్రి అర్ధం పర్ధం లేని చేతలు కాకపోతే 317 జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇన్నేళ్ల సంధి కొలువు చేస్తున్న కాడ కాకుండా ఇప్పటిదిప్పుడు ఎక్కడికెక్కడికో పంపుతా అంటే ఎట్లా అన్నట్టు చెప్పుండ్రి తెలంగాణలో మళ్ళొక్క పారి సకల జనులు సమ్మె చేయవలసి వస్తట్టున్నది చూడబోతుంటే గాని ఏంది చేతలు ఇప్పుడు ఇట్లా అడగోలుగా పంతులను తవాదాలు చేస్తే ఎట్లా అని గవర్నర్ తమిళసాయి మేడంకు మొత్తం ముచ్చటంతా పూసగుచ్చినట్టు చెప్పబోయినరు పూగుర్తు పాటోళ్ళు చూద్దాం రారి బండి సంజయ్ ఏమో చెప్తున్నాడు కదా ఏందో ఆ ముచ్చట అయిందాం రారి ఒక జిల్లా వ్యక్తి ఇంకో జిల్లా పోయి పనిచేయడం ఎంత కష్టమో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి చాలా రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలు ఉద్యోగస్తుల బాధలు విను ఏ కుటుంబాన్ని చూసినప్పుడే కన్నీటి కాదలే 317 జీవోలో పారా నంబర్ 28 లో ఒక ఆప్షన్ ముఖ్యమంత్రికి ఇచ్చుకున్నాడు ఆయన తలుచుకుంటే ఆయన మంత్రులు తలుచుకుంటే ఆయన ఎమ్మెల్యే తలుచుకుంటే ఎక్కడోళ్ళను ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు ఇలా పైసలు చంపచ్చు అనుకూలమైన వ్యక్తులను బదిలీ చేసుకోవచ్చు పూర్తి స్థాయి అవినీతి జరుగుతున్నది దీనిలో ముఖ్యమంత్రి ఏం ఉద్యోగస్తుల మీద ఉపాధ్యాయుల మీద ఎందుకు ఈ కసి తీసుకుంటారో అర్థం కావడలేదు చూసిండ్రు కదా అదన్నట్టు ముచ్చట ఇక ఎట్లా పడితే అట్లా వాళ్ళని ఇబ్బంది పెడితే రైట్ కాదు మేము ఎప్పుడు ఉద్యోగ సంఘాలకు మద్దతు ఉంటాం వాళ్ళకు బలంగానే ఉంటాం తప్ప ఇట్లా కారు సర్కారు వాళ్ళే కంగారు పెట్టి నడిమిట్లనే ఇబ్బంది పెట్టాం అని చెప్పి చెప్పుకొస్తున్నాడు చూడుండ్రి మొత్తానికి కమలం దండు పంతుల ముచ్చట మీద గవర్నర్ తమిళసాయి మేడంను కలిసి వాళ్ళ గోడెల్ల పోసిండ్రు గోసలు చెప్పిండ్రు జర మీరు పట్టించుకొని సర్కార్కు తెలివొచ్చేటట్టు కొరకాసు పెట్టమని చెప్తున్నారు కావచ్చు అసలే ఈ నడుమ కారు సర్కార్ మీద కాక మీద ఉన్నారు కమలం పాటోలు అస్సలు వెనకకు చూడకుండా అరుచుకుంటున్నారు వాళ్ళను మొత్తానికి
ఓసి దీనమ్మ ఓమిక్రాను ఎక్కడ లొలి పాడబడ్డదేముల్లా దునియా మీద ఆగమాగం చేస్తున్నది జనాలను. ఇక మళ్ళా పెరుగుతూనే ఉన్నది. అమెరికాలో అయితే ఇంకా ఆగం ఉన్నది. ఇక తతిమ దేశాల తిప్పలు పడుతూనే ఉన్నాయి. ఇక మన కాడ కూడా మంచిగా నాట్యం ఆడుతున్నది దీనింట్లో మానవయ్య. ఎక్కడ ఆగం కదా ఏం చూడు రీజాలు ఎంత ఉందో కథ. అరేరేరే ఏమున్నది, నిమిషం నిలబడకుండా ఇట్లా మనుషులను పరేషాన్ చేస్తున్నది దీని అడ్డమైన రోగం ఇట్లా మన్ను. ఏం చేయాలో చెప్పుండ్రి, రోగం చేయంగా ఎంత బాధ అవుతున్నా చూడుండ్రి. ఈ పాడైపోను ఎక్కడికాతమ్మా ఇది, ఉండతాను ఉండలేదు చెప్పినట్టు ఇంటలేదు అన్నట్టు మనుషులేమట్టి పడ్డదేముల్లా. మూడేండ్ల పొద్దు ముప్పు తిప్పల పెట్టి మూడు చెర్ల నీళ్లు దాపుతున్నది దీని రోగం పాడైపోను. ఎంతసేపు వెనక ముందు చూడకుండా మట్టు పెట్టకపోతున్నది. ఈ నెల చూస్తుండగానే వచ్చే వచ్చే అంటుండగానే అందుకొని పోతూనే ఉన్నది పాడైపోను. ఈ కరోనా జయంగా ఇప్పటికే పోరగాన్ల చదువు ఆగమైందంటే మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ దెబ్బకు బడులు మళ్ళా బంద్ పెట్టే మోకా వచ్చింది. ఏం చేయాలని చెప్పి అనుకొస్తున్నారు చూడండి. ఇక ఇంకా కొన్ని రాష్ట్రాలల్లో రాత్రి కర్ఫ్యూ కూడా సురువు చేసిండ్రు. తమిళనాడులో ఒకటే నాడు 70 కేసులు మొదలైనాయంటే ఇక ఎట్లున్నదో చూడండి. ఒమిక్రాన్ దెబ్బకు స్టాలిన్ సర్కారు అన్ని పైలన్ చేస్తున్నారు. ఈ స్కూల్ కూడా బంద్ పెడుతున్నారు 8వ తరగతి దాకా. రాత్రిపూట కర్ఫ్యూలకు కూడా చెప్తున్నారట. మొత్తానికి ఇట అట అన్నట్టు పెటా పెటా దంచుతున్నది మీదికి. అన్ని దేశాలల్లో మళ్ళా లాక్డౌన్ కాలం వచ్చేటట్టే కొడుతున్నది. ఈ అడ్డమైన ఒమిక్రాన్ దెబ్బకు ఇటు సినిమాలు కూడా సినిమాల విడుదల కాకుండా వాయిదేసుకుంటున్నారు. ఎందుకంటే దేశాలన్నింటినీ దేవులాడి మరీ పట్టుకుంటున్నది చేవటి ఈ కరోనా. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం. ఇక ఇదే మరి మోకాలకి బోడిగుండు లింక్ పెట్టుడంటే సినిమా టికెట్ల ధరలు తగ్గించి పేదలకు బ్రతకలకు బాగు చేద్దాం అనుకున్నా అని చెప్పుకొస్తున్నాడు అమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు శ్రీ జగన్ రెడ్డి గారు. ఇక ఈ ముచ్చట చెవులో పడ్డ పబ్లిక్ మా బతుకులు బాగుపడటానికి సినిమా టికెట్ల ధరలు తగ్గింపుకు ఏమన్నా సంబంధం ఉందా, ఏ మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పి సూటిగా అడుగుతూ ఉన్నారు. పేదల గురించి తమను ఆలోచన చేస్తే పెట్రోల్ డీజిల్ ధరలు, కూరగాయల ధరలు, కరెంటు బిల్లులు తగ్గియి, ఆ ఓటీఎస్లు తగ్గియి, చెత్త పన్ను ఆస్తి పన్ను తగ్గియి, గీసోటి చేయి కానీ గజోటి చేసి ఏం చేస్తావా నువ్వు. ఇవాళ బస్భవన్లో ఎండీ సజ్జనార్ సార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇక కొత్త ఏడాది కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆర్టీసీ పేరు మారుమోగాలంటే సంస్థ ఉద్యోగులు కూడా బస్సులని ప్రయాణం చేయాలి, ప్రతి గురువారం ఉద్యోగులతో పాటు అధికారులు కూడా బస్సులు తిరగాలి అని చెప్పి చెప్పుకొచ్చిండు. ఇటుగా దిగిపోయిన ఉద్యోగులు కూడా జాగలల్లా కొత్తలను కూడా తొందరనే తీసుకుంటామని అన్నాడు. ఇక ఇవాళ కొత్త ఏడాదికి చిన్నపిల్లలకు బస్సుల టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణాలు పెట్టిరు. మొత్తానికి ఆర్టీసీ పెంపు కోసం మాతిప్పల పడుతున్నారు చూడుది. టక్కర్లు అయ్యో కొత్త ఏడాది నాడు ఎంత పని అయిపోయానేముల్లా. రంగారెడ్డి జిల్లా బద్వేల్ కాడ ఆర్టీసీ బస్సు ఇక మోటార్ సైకిల్ని గుద్దిందట. ఇక బండి మీద పోతున్న ఆడి మనిషి చచ్చిపోయిందట. ఇక ఆమె వ్యవసాయం యూనివర్సిటీలో కొలువు చేస్తుందట. ఇక కొలువు కానీ పోతున్నదట ఆ నడిమిట్లో అంత పని అయిపోయింది పరి. హైదరాబాద్ వనస్థలిపురంలో నడిదాము రాత్రి కాడ ఉన్నట్టుండి అపార్ట్మెంట్లో కారు దూసుకొచ్చిందట. ఇంకా నయం అప్పటిదాకా ఆడోళ్ళు పిల్లలు ఆడనే ఎవడి ఉండరట, కానీ ఈ అప్పట్లోనే లోపలికి పోయిరట. కారు అపార్ట్మెంట్లో లోపల గొడవను గుద్దిందట. కారు నలుగురు మగపొరలు ఉన్నారట. ఇక తప్పే ఉన్నది ఏముంది చెప్పురు చెప్పురు, సుక్కేసుకున్నట్టున్నారు కొత్త సంవత్సరం గోలిగే. ఇక ఆయనతో అంత పని అయిపోయింది. కయ్యాలు అయ్యో రద్దీ పెరుగుతున్నాక ముందుగాల ముందుగానే మేల్కొనిది ఉండే. ఇక ఇంత ఆగం అయింది ఏం చేయొచ్చు. కొత్త ఏడాది అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దామని పోతే ఎంత పని అయిపోయింది చూడుని. జమ్మూ కాశ్మీర్లో మాతా వైష్ణవీదేవి గుళ్ళకు తొక్కేసలు అట అయింది. ఇక దగ్గర 15 మంది దాకా జీవి విడిచిరట. ఇక ఇంకా కూడా పెరిగేటట్టే ఉన్నదట లెక్క. అర్ధమ రాత్రి 2 గంటల నుంచి 3 గంటల నడిమిట్లనే ఇట్లా అయిందట. కొత్త ఏడాది పండుగంతా ఇన్నే కానొస్తున్నది కానుళ్ళు. ఇక చూడురి వీరంగం ఎట్లున్నదా. ఇక బిర్రగా దాయినాక పట్నంల పబ్బుల ముంగల గబ్బులేపిరు. బిర్రగా దాయిన సీసలు రోడ్ల మీద పడేసి ఆగమాగం చేసిరు. పబ్బుల మీదకి ఏడొస్తుందని పంచాయతీ ఓనర్లని ఆగబట్టినా కూడా ఆగుతలేరట. ఆయన పోలీసు వాళ్ళు పలకరించినా కూడా ఇక ఇనే సోయిలో లేరట. అగో గట్టున్నది ముచ్చట. బేరాలు
అరే మందేస్తూ నువ్వు చిందైరా, ఏయ్ చిందేస్తూ అరే మందైరా. ఆ చూసుకోరీ కరోనా ఉండని దాని అమ్మమ్మ ఉండని అమ్మమ్మ పెనివిటి ఉండని గిరాకి మాత్రం తగ్గేది లేదు చూడురి. ఇక తాగుడు తాగుడే ఊగుడు ఊగుడే అన్నట్టు కొత్త ఏడాది బేరాలు మామూలుగా కాలేదట. మందు మంచి నీళ్ళ కన్నా అధ్వానంగా వారింది అనుకో రాదురి. ఇక ఏకంగా ఈ 400 సంది 710 కోట్ల అమ్మకాలు అయినాయట. అంటే ఎంత అగుడుబడి ఉన్నారు చూడురి జనము, ఎంత కరాన కరువు రాని ఏమన్నా కానీ ఇక తాగే కాడ మటుకు తగ్గేదేలే అంటున్నారు మొత్తానికి. Tamasha. చూడురులు ఎట్లున్నా తమాషా, తమాషా అంటే తమాషా తోలత దీనం గమ్మతున్న చూడురి. ఆటపాట అయ్యో, ఇంతగానం హీరోలను హీరోయిన్లను ఎంటబెట్టుకొని సినిమా ప్రమోషన్లు చేసుకుంటే అంత ఒటి ముచ్చట అవుతున్నది కదా పాడైపోను. 3R అదే 3R సినిమా రేపటికి 7 తారీఖు విడుదల కార్యం పెట్టుకున్నారు. హీరోలు అన్ని ఛానళ్ళలో పొట్టు పొట్టు తిరిగి సినిమా తాకతిందో పెంచే పనులు చేసుకున్నారు. ఇక రోజుకింత మందిరి పాకన పడుతున్న కరోనా బద్మాజ్ చేపట్టి మళ్ళీ ఇవాళ ఆ సినిమా వాయిదా పడ్డది. ఏం చేస్తారు చెప్పురి, అంత మళ్ళీ లాక్డౌన్ పెట్టుకునే కాడికే వస్తున్నది పరిస్థితి అని ఇక సినిమాను తవాదాలు చేసుకున్నారు డేట్లు. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్ అయినాక తొలుత ఆడిన సిరీస్కే రోహిత్ శర్మ ఆడలేకపోతున్నాడట. ఇక ఇదివరకు తాకిన గాయాలతోటి ఓ తీరుగా బాధ ఉన్నదట. ఇక అందుకోసమని చెప్పి జరంత రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పారట డాక్టర్లు. ఇక అందుకని చెప్పి సౌత్ ఆఫ్రికాతోటి ఈ నెల 19 తారీఖు నాడు ఆడే ముచ్చట్ల వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్ను కెప్టెన్ ఎంపిక చేసిరట బీసీసీఐ వాళ్ళు. ఇక బుమ్రాను వైస్ కెప్టెన్ అనుకున్నారట. ఇక అదే రోజు మొత్తం టీముని సెలెక్ట్ చేసిరు కదా బీసీసీఐ. ఇగో ఇవి వాటి గ్రీన్ ప్లేస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడుబాయి వాక్మెంట్ ఫిటియర్ అండ్ మై డాక్టర్ పెయింటరీ ప్రొడక్ట్ చూస్తూనే ఉండేది రేపు ఇలాంటి దాకా మీ టీవీ5 ఇగుంటా.